శ్రీశైల క్షేత్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవస్థానం అధికారులను ఈవో కేఎస్ రామారావు ఆదేశించారు. దేవస్థానం పరిపాలనా భవనంలో నిర్వహించిన సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులు, అన్ని విభాగాల అధిపతులు పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో రామారావు మాట్లాడుతూ, శ్రీశైల క్షేత్రానికి భక్తులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్షేత్ర పరిధిలో నంది సర్కిల్ వద్ద ప్రసాద పథకం క్రింద నిర్మించిన యాత్రిక సదుపాయ కేంద్రం, టూరిస్ట్ బస్టాండ్ సమీపంలో గణేష్ సదనం పేరుతో నిర్మిస్తున్న 224 గదుల సముదాయం వద్ద రిసెప్షన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వసతి విభాగాధికారులను ఆదేశించారు. ఈ విచారణ కార్యాలయం వద్దనే భక్తులు అర్జిత సేవా టికెట్లు పొందే ఏర్పాట్లు కూడా చేయాలని పేర్కొన్నారు. క్షేత్ర పరిధిలో మరికొన్ని చోట్ల వాహనాల పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి అనువుగా తీర్చిదిద్దాలన్నారు. ఆలయంలో సృజనాత్మక విద్యుద్దీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్షేత్ర పరిధిలో ఎన్నో ప్రాచీన కట్టడాలు ఉన్నాయని, వీటిని రాత్రి సమయాల్లో కూడా భక్తులు వీక్షించేలా లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సమీక్ష సమావేశంలో దేవస్థానం ఈ బాలమురళీకృష్ణ, ఏఈడీలు హరిదాసు, మల్లయ్య, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.